ఓం నమ శివాయ శ్రీమాతృ నమః. మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ధన సంపాదనతో పాటు గౌరవ మర్యాదలు పెరగడానికి ఏదైనా తేలికైన ఉపాయాలు చెప్పండి చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం మన ఇంట్లో నిత్యం మనం వాడే పదార్థాల్లో ఉండే పదార్థంతో ఎలా చేస్తే మనకి ధన సంపాదన పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కర్పూరం, ఇది పచ్చ కర్పూరం, ఇది కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఇది ముద్ద కర్పూరం. మేము ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి పూజలకి అలాగే కొన్ని కార్యక్రమాలకి వాడుతూ ఉంటాం, దైవ కార్యక్రమాలకి, కాబట్టి మేము ఎక్కువ మోతాదులు తీసుకుంటూ ఉంటాం, అలాగే ఇస్తూ ఉంటాం కూడా. ఇది కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా అద్భుతమైన పనులు, అంటే మన జీవితంలో కొన్ని నకారాత్మక శక్తులను ఎదుర్కోవడంలో పచ్చకర్పూరానికి ఉన్న శక్తి అద్భుతం. అంటే కర్పూరం ఏదైనా సరే పనిచేస్తుంది, దాంట్లో పచ్చకర్పూరం కొంచెం అద్భుతంగా పనిచేస్తుంది, కొంచెం కాస్ట్లీ, కాబట్టి మనం ఈ ఉపాయానికి మామూలు కర్పూరాన్ని కూడా వాడుకోవచ్చు. ఇది ఎవరైనా చేయవచ్చు, ఇది ఆడవారైన మగవారిని ఉపాయం చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆహార నియమావళి ఏమీ లేవు, చాలా తేలికైంది. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ కర్పూరంతో ఉపాయాన్ని ఎలా చేయాలంటే చాలా చిన్న ఉపాయం. మీరు సమాజంలో గౌరవం రావాలి, కుటుంబ సభ్యుల మధ్య, అంటే మీ కుటుంబంలోనే మీకు గౌరవం లేదు, ఆడవారైనా మగవారైనా సరే, గౌరవ మర్యాదలు లేకపోవడానికి మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి వల్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే మనం పూర్వజన్మ కర్మఫలం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనం అలాంటి ప్రాబ్లంని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం. మనం సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి, అలాగే ఐశ్వర్యవంతులు అంటే మనం ధన సంపాదన మనకు రావడానికి కర్పూరంతో, అంటే ఈ ఉపాయం చేయడం వల్ల రామబాణంలో పనిచేస్తుంది, చాలా తేలికైన ఉపాయం. ఈ ఉపాయం చేసి ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి వారి మీద నమ్మకంతో పాటు ఈ ఉపాయం మాకు ఫలితాన్ని ఇస్తుంది అని మానసికంగా మీరు బలంగా మీరు నమ్మి ఈ ఉపాయాన్ని చేయండి. ఖచ్చితంగా మీకు మంచి మార్పులు వస్తాయి, ఐశ్వర్యవంతులు అవుతారు. మీరు ఏం చేయాలంటే మీ ప్రతి గదిలో, మీరు మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా కర్పూరం బిళ్ళలు కానీ, ముద్దకర్పూరం కానీ, పచ్చకర్పూరం కానీ, ఇలా బిళ్ళలు ఉంటాయి కదా, ఏదన్నా ఒక ప్లేట్లో వేసి, స్టీల్ ప్లేట్లో అయినా పర్వాలేదు, గాజు ప్లేట్ అయినా పర్వాలేదు, ప్రతి గదిలో అలమర ఉంటే అలమర, లేకపోతే కిటికీలో ఉన్నా సరే ఎక్కడో చోట పెడుతూ ఉండండి. ఇవి ఆటోమేటిక్గా ఎయిర్కి డ్రై అయిపోతుంటాయి, అంటే ఆవిరైపోతూ ఉంటాయి. అలా మీరు కంటిన్యూగా మీరు అలా ఎప్పుడు మీ ఇంట్లో అన్ని గదుల్లో కర్పూరాన్ని పెట్టండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, అంటే మీరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వ్యాపారం కలిసి రావడం లేదు, ఇంట్లో వాళ్ళ వల్లే కలిసి రావట్లేదు అనుకుంటున్నారు, ఇలాంటి మానసిక స్థితి మారుతుంది, అందరికీ కూడా మంచి జరుగుతుంది ప్రతి గదిలో పెట్టడం వల్ల. ఇంట్లో మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల పూజలు కూడా చేయలేరు, పూజ చేయరు, భగవంతుని కూడా నమ్మరు. ఎవరైనా సరే, ఏ మతంలో ఉన్నామండి అని రకరకాలు అనుకుంటూ ఉంటారు కదా, ఏ మతం వారైనా సరే ఇది ప్రయత్నం చేయవచ్చు, ప్రయత్నపూర్వకంగా చేయండి. అన్ని గదుల్లో మీకు ఎన్ని గదులు, 2 గదులు పెట్టండి, ఖచ్చితంగా మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ కర్పూరం అయిపోయింది మళ్ళీ ఇంట్లో ఎవరైనా, అంటే ఒకళ్ళే పెట్టాలని రూల్ ఏం లేదు, ఎవరైనా పెట్టుకుంటూ ఉండొచ్చు, ఇది మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే మీ ఇంట్లో మీకు ఏదో తెలియని మిమ్మల్ని ఎవరో వెంటాడుతున్నట్టుగా, ఏదో ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఎవరో రాత్రిపూట వెంటపడుతున్నారండి, నా ఒంటి మీద కూర్చుంటున్నారండి అని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అలా అనిపించినప్పుడు, అంటే ఏదో దుష్టశక్తి మనల్ని వెంటాడుతుంది అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే కొన్ని పసుపు ఆవాలు తీసుకోవాలి. మీకు చూపిస్తాను నేను. చాలామంది అడుగుతున్నారు పసుపు ఆవాలంటే తెల్ల ఆవాలండి అని. ఇది ఆవాలు పొట్టు తీస్తారు, పొట్టు తీసిన తర్వాత దాంట్లో పొట్టు తీసి అమ్ముతూ ఉంటారు. ఇవి ఎక్కువగా నార్త్ ఇండియాలో, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ, పచ్చళ్ళలో కూడా వీటిని వాడుతూ ఉంటారు.
పుట్టదీసిన ఆవాలు, వీటిని పసుపు ఆవాలు అంటారు. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి ఆవాలు తీసుకోండి. మీరు ఎవరైతే ఎక్కువగా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో వారు కొంచెం ఈ ఆవాలు తీసుకొని, అలాగే దానితో పాటు మీరు చేత్తో అంటే ఈ వీటితో పాటు కర్పూరం, పచ్చకర్పూరం కానీ లేదా ముద్ద కర్పూరం కానీ కర్పూరం బిళ్ళ కానీ ఈ రెండు కలిపి, ఉదాహరణ చూపిస్తాను మీకు నేను, ఇదిగోండి ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని కుడి చేత్తో ఇలా పట్టుకోండి, పట్టుకొని మీరు అన్ని గదుల్లో ఇప్పటికీ బిగించండి. బిగించి మీ ఇంటి మెయిన్ గుమ్మం దగ్గర నుంచి, అంటే మన దర్వాజా మెయిన్ తలుపు దగ్గర నుంచి ఇంటి లోపల అన్ని గదులు తిరగండి. ఇలా పట్టుకొని తిరిగిన తర్వాత మీరు మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు గదుల్లో కార్నర్స్ ఉంటాయి కదా, అంటే ప్రతి గదిలో ఆ మూల ఈ మూల అన్ని మూలలో కూడా మూల మూలకు కూడా ఇది ఇలా పట్టుకొని తిరగండి. తర్వాత మీరు దీన్ని ఈ కర్పూరాన్ని అలాగే ఈ ఆవాలని కొన్ని ఆవాలని ఒక ప్లేట్లో వేసేసుకొని, ఇలా ప్లేట్లో వేసుకొని దాన్ని వెలిగించండి. ఇంటి బయటైనా వెలిగించవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తొలగిపోతుంది. అంటే దుష్ట శక్తి అంటాం కదా, దయ్యాలు భూతాలు ఇలాంటి వాటి వల్ల ఏదో ఇబ్బంది పడుతూ ఉండి ఉన్నాయని ఫీల్ అవుతూ మీరు మీకు కనిపిస్తుంది అనేవాళ్ళు ఎవరైనా సరే ఈ ఆవాలతో కర్పూరంతో చేస్తే ఖచ్చితంగా అది బయటకు వెళ్ళిపోతుంది. చాలా తేలికైన ఉపాయం ఇది. పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసి చూడండి, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీరు దేవుడికి ఆరాధిస్తుంటాం కదా మామూలుగా మనం ప్రతిసారి ప్రతిరోజు ఇంట్లో, మీరు బాగా గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఆరతి ఇస్తున్నప్పుడు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ ఆరతి కర్పూరం మీద కొద్దిగా ఆవు నెయ్యిని వేయండి, కొంచెం చిట్టికడంత వేయండి. ఇలా ఇది అనుకోండి, ఇలా ఉంది కదా, దీని మీద ఒకటే వెలిగిస్తున్నాం అనుకోండి, ముద్ద కర్పూరం కానీ కర్పూరం బిళ్ళ కానీ పచ్చకర్పూరం కానీ ఇలా వేయండి, ఇలా అంటించండి. కొంచెం కాస్ట్లీ ఆవుని కాస్ట్లీ కాబట్టి కష్టం అండి అనుకునేవారైనా సరే, పూజ కోసం దీపారాధన కోసం తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం అలా అంటించండి, అలా అంటించి స్వామివారికి చూపించండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ధన సంపద 100కి 100% వృద్ధి చెందుతుంది, అభివృద్ధిలోకి వస్తారు, ఐశ్వర్యం కలుగుతుంది. ఇందుట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే మిత్రులారా, ఇవన్నీ అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా చేసినవి. కొంతమందికి ఎంత చేసినా కలిసిరాని వారికి మనసులో నమ్మకం లేకపోవడం, ఎదుటి వారి మీద విపరీతమైన ద్వేషం, ఈర్ష, అసూయ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏ పూజ చేసినా అవతల వాడికి వెళ్ళిపోతుంది. చిత్రంగా అనిపించవచ్చు, అంటే వాడిని తలుచుకుంటుంటాం మనసులో, వాడికన్నా బాగా అవ్వాలి, వాడికన్నా బాగా అవ్వాలని. మనం అభివృద్ధిలోకి రావాలని కోరుకోవాలి కానీ ఎదుటివాడు పాడైపోవాలని కోరుకున్నా, ఎదుటివాడిని పూజలో కూడా కూర్చొని మనం పదే పది తలుచుకున్నా మనం అభివృద్ధిలోకి రాము, వాళ్ళే వస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయం కర్పూరంతో మీరు చక్కగా ఎల్లో ఆవాలు, ముద్దకర్పూరం కానీ కర్పూరం బిళ్ళలు కానీ పచ్చకర్పూరం కానీ, పచ్చకర్పూరం చాలా శ్రేష్టమైనది. ఇంకొక ఉపాయం కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. లెంతి వీడియోలు చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి తగ్గించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ రెండు ఉపాయాలని మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన మంచి మార్పు వస్తుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.